మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు ఊరట లభించలేదు. లిక్కర్ కేసులో కవిత బెయిల్ ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. లిక్కర్ ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి అయితే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అసలు కోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయి శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల్లో కూడా కవితకు ఊరట దక్కలేదు. కవితకు చుక్కదని చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితనే కీలకంగా వ్యవహరించారు, కింగ్ పిన్ గా వ్యవహరించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కవిత సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్కు ముట్ట చెప్పారు అనేది ప్రధానంగా ఈడీ సిబిఐ వాదనలు వినిపించారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ నిరాకరిస్తూ కూడా కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ తీర్పును వెలువరించారు. అంటే కనీసం సిబిఐ ఈడీ కేసుల్లో సిబిఐ కేసులో అయినా బెయిల్ వస్తుందంటూ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ముందుగా వారు భావించారు కవిత తరపు న్యాయవాదులు. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకో కేసులో ఈడీ కేసులో కస్టడీలో ఉన్నప్పటికీ కూడా సిబిఐ కేసులో వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఊహాగానాలు కూడా తెరదించుతూ 2 కేసులు కూడా బెయిల్ తిరస్కరించినట్లుగా కూడా న్యాయమూర్తి కావేరి బవేజ తీర్పును అయితే కొద్దిసేపు క్రితం వెలువరించారు. ఇక రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా మిగిలి ఉండడంతో రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలా లేకపోతే నేరుగా హాజరుపరచాలనే దానిపై కూడా మధ్యాహ్నం 2 గంటలకు నిర్ణయాన్ని అయితే కావేరి బవేజ వెల్లడించబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవకతవకలు జరిగాయి. ఆ రూపకల్పనకు సంబంధించి డ్రాఫ్ట్ అనేది ముందుగానే లీక్ అయింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సోడియా సలహా మేరకు విజయ్ నాయర్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కోఆర్డినేటర్ విజయ్ నాయర్ కవితకు ఈ పాలసీ డ్రాఫ్ట్ అనేది లీక్ చేశారు. లీక్ చేయడం ద్వారా కవితకు అనుసరణలోనే ఈ డ్రాఫ్ట్ రూపకల్పన జరిగింది. దానికి సంబంధించి కవిత సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఇతరులు ఎవరికైతే జోన్లు కేటాయించారో సౌత్ గ్రూప్లో ఇప్పటికే 3 కీలకంగా వ్యవహరించిన మద్యం వ్యాపారులు అప్రూవర్గా మారారు. వారు 3 ఇచ్చిన వాంగ్మూలం మేరకు, అంటే శరత్చంద్రరెడ్డి కానీ మాగుంట ఫ్యామిలీ ఇద్దరు తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఇచ్చిన వాంగ్మూలం మేరకు కవితకు మరింత ఉచ్చు బిగుతుందని చెప్పుకోవచ్చు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు, వారు ఇచ్చిన సాక్ష్యాల మేరకు కవితను కీలక నిందితురాలుగా కింగ్ పిన్గా పేర్కొంటూ ఇటు సిబిఐ ఈడీ కూడా వాదనలు వినిపించారు. ఈ ఇద్దరి దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు వినిపించిన సిబిఐ ఈడీ న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకుని ఈ బెయిల్ని అయితే తిరస్కరించారు. మొత్తం సౌత్ గ్రూప్కు సంబంధించి జోన్లు కేటాయించిన దానికి కానీ ఒక్కొక్క జోన్కు 5 కోట్లు చొప్పున శరత్చంద్రరెడ్డి నుంచి కోరారు. దానికి శరత్చంద్రరెడ్డి తిరస్కరించిన నేపథ్యంలో, అంటే విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో, నువ్వు వ్యాపారాలు ఏ విధంగా చేస్తావు, ఢిల్లీ హైదరాబాద్లోని వ్యాపారాలు ఏ విధంగా చేస్తావు, నేను చూస్తానంటూ బెదిరించారు అనేది కూడా సిబిఐకి శరత్చంద్రరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు జాగృతికి ఇచ్చిన 80 లక్షలు కానీ, మరోవైపు మహబూబ్నగర్లో 14 కోట్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు భూమి లేని భూమిని ఉన్నట్లుగా కొనుగోలు చేసినట్టుగా 2021 జూన్ అలాగే నవంబర్లో 14 కోట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలను కూడా సిబిఐకి శరత్చంద్రరెడ్డి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా గతంలో వాదనల సందర్భంగా సిబిఐ వాదనలు వినిపించింది కోర్టులో. ఇక వాటిని కూడా పరిగణలోకి తీసుకుని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని, అంటే ఒకవేళ ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం ద్వారా, ఒకవేళ సిబిఐ కానీ ఈడీ కానీ 2 కేసుల్లో ఏదో కేసులో బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కవిత సిబిఐ కానీ ఈడీ కేసులో ఇద్దరి కస్టడీలో కూడా విచారణకు సహకరించలేదు, పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారు. వ్యాపారాలకు సంబంధించి కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అమిత్ అరోరా వీరందరితో మాట్లాడిన సంభాషణకు సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారంటూ కూడా 2 దర్యాప్తు సంస్థలకు సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు కూడా న్యాయమూర్తి కావేరి బవేజ ముందు వాదనలు వినిపించిన నేపథ్యంలో వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు బెయిల్ను తిరస్కరించారు. కానీ ఇటు కవిత తరపున కూడా వాదనలు వినిపించారు అభిషేక్ మనీష్ సింగ్, రితేష్ రాణా, విక్రమ్ చౌదరి, వీరి ముగ్గురు కూడా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో కవితకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఎవరో వాంగ్మూలం ఇచ్చారు నోటి మాట ద్వారానే కవితకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు, ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాబట్టి గతంలో కూడా కవిత విచారణకు సహకరించారు. ఇటు సిబిఐ ఈడీ కేసుల్లో ఈడీకి సంబంధించి 4 సార్లు విచారణకు హాజరయ్యారు. సిబిఐకి సంబంధించి 2022 డిసెంబర్ 11 హైదరాబాద్లో విచారణకు సహకరించారు. తర్వాత మళ్ళా
కస్టడీలోకి తీసుకున్న తర్వాత సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల కస్టడీలో కూడా సిబిఐకి సహకరించారు కాబట్టి భవిష్యత్తులో కూడా కవిత విచారణకు సహకరిస్తారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలి. తనకు హెల్త్ గ్రౌండ్స్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకుని ఒక మహిళ రాజకీయ నేతగా మరోవైపు పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్గా కూడా తను ఉన్నారు కాబట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది కాబట్టి ప్రచార కార్యక్రమం పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈ కవిత తరపు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకోకుండా కోర్టు అంటే పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. ఈ నేపథ్యంలోనే అటు సిబిఐ ఈడీ న్యాయవాదుల వాదనలను ఏకీభవించిన కోర్టు బెయిల్ను తిరస్కరించారు. అంటే సిబిఐకి సంబంధించి కానీ ఈడీకి సంబంధించి ఈడీ 15 మార్చి హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత 16 అదే రోజు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ తరలించిన తర్వాత ఈడీ కార్యాలయం తీసుకొచ్చారు. తర్వాత మరుసటి రోజు 16వ ఉదయం 11 గంటల తర్వాత రౌజని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఈడీకి 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఈ 10 రోజుల జ్యుడిషియల్ ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈ 10 రోజుల కస్టడీలో కవితను విచారించిన సందర్భంలో కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మరోవైపు మేక చరణ్ రెడ్డి తనకు సంబంధించిన మేనకోడలి భర్త ఎవరైతే ఉన్నారో మేనకోడలి భర్తకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అడిగిన నేపథ్యంలో ఏమీ తెలియదంటూ కూడా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కవితకు కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో మొదట 7 రోజుల కస్టడీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మరో 3 రోజుల కస్టడీ ఇచ్చారు. మొత్తం 10 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే కస్టడీలో సహకరించలేదు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలి, మరింత విచారించాల్సిందని కోరిన నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత 16వ తేదీతో 10 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీతో 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో కవితకు 9వ తారీఖుతో జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే సిబిఐ కూడా విచారించి 11వ తేదీన అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల కస్టడీ తీసుకున్న తర్వాత 14వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచారు. ఇక రౌజని కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనే ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీని కూడా అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా కవితను నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇక రేపు కూడా రేపటితో జ్యుడిషియల్ కస్టడీ ముగిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నన్ను నేరుగా హాజరుపరచాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలా నేరుగా హాజరు కావాలా అనే దానిపై కూడా తీర్పు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.